హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లహరి వరల్డ్. ఈరోజు వీడియోలో మనం మన ఇమ్యూనిటీని పెంచి జలుబు దగ్గులను తగ్గించే పుదీనా టీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ పుదీనా టీని మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, అలాగే మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా పుదీనా టీ తయారీ విధానం ఎలాగో చూద్దాం. పుదీనా టీని తయారు చేసుకోవడానికి మనం పుదీనా ఆకులు, చిన్న దాల్చిన చెక్క, అర టీ స్పూన్ లవంగాలు, అలాగే 4 యాలకులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 చిన్న నిమ్మకాయని తీసుకుందాం. మనం ఈ విధంగా చిన్న రోలును కానీ లేదా మిక్సీ జార్ని కానీ తీసుకుని నీట్గా వాష్ చేసుకున్న గుప్పెడు పుదీనా ఆకులను వేసుకుందాం. దీనిలోనే మనం చిన్న దాల్చిన చెక్క, అలాగే 1/2 టీ స్పూన్ లవంగాలు, 4 యాలకులు, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలను వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటినీ మనం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మరీ మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని దానిలో 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం. దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా వేసుకోవాలి. పుదీనా పేస్ట్ మొత్తాన్ని వేసుకుని అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వాటర్ని మనం 5 నిమిషాల వరకు మరిగించుకోవాలి. పుదీనాను మనం ఎక్కువగా వంటల్లో వాడుతుంటాం కదండి, అయితే ఇది ఆహార పదార్థంగానే కాకుండా ఒక మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. పుదీనా ఆకులతో తయారు చేసే ఈ టీని తాగడం అనేది మన శరీరానికి ఎంతో మంచిది. పుదీనాలో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతాయి. మనం ఈ టీని తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన రాగి, పీచు, కాల్షియం, మ్యాంగనీస్, పొటాషియం వంటి పోషకాలు మన శరీరానికి అందుతాయి. మన శరీర రోగ నిరోధక శక్తి అతివేగంగా పెరగడమే కాకుండా జలుబు దగ్గులను నివారించడంలో ఈ పుదీనా టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. చూసారు కదండి, 5 నిమిషాల్లో టీ ఈ విధంగా చక్కగా మరిగిపోయింది. పుదీనా అలాగే మనం వేసిన అన్నిటి ఫ్లేవర్స్ ఈ టీలోకి చక్కగా దిగి చాలా బాగా రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక గ్లాస్లోకి వడకట్టుకుని 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకుని అంతా బాగా కలుపుకుని ఈ టీని మనం ఉదయం కానీ సాయంత్రం కానీ తీసుకోవచ్చు. కావాలనుకుంటే దీనిలో 1 టీ స్పూన్ తేనెను కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూసారు కదండి, ఎంతో ఆరోగ్యకరమైన పుదీనా టీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా మన శరీర ఇమ్యూనిటీని అతివేగంగా పెంచే ఈ పుదీనా టీని తయారు చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.